స్వస్తి శ్రీ వికృత నామ సంవత్సర చైత్ర ఏకాదశి తేదీన కాశీ విశ్వనాథగారి కొడుకు ఏకైక కుమారుడు కుమారుకి శ్రీ సింగిరాల లక్ష్మీనారాయణ గారి పుత్రికతో లక్ష్మీనారాయణ పుత్రిక మల్లికతో పెళ్లి చేయుటకు పెద్దలందరూ కలిసి నిశ్చయించినారు. దీనిని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడే ఉండు. నమస్తే బాబు. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? పర్వాలేదు, చెప్పండి. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడుండాల్సింది. చెప్పాల్సిన విషయం చెప్పి ఏడ్చేస్తానేమో అని నాకు భయంగా ఉంది. నేను చివరిగా మా అక్క కోసం మాత్రమే ఏడుస్తాను. మా అమ్మని నేను చూడలేదు, నాకు అన్ని మా అక్కే. అటువంటి మా అక్క చావుకి తన పుట్టుకే కారణం అని నా చిన్నప్పుడు ఇల్లు వెళ్ళిపోయాను. ఎదిగిన తర్వాత తను మా అక్కలాగే ఉంది చూడ్డానికి. ప్రతిరోజు తనకి క్షమాపణ చెప్పాలని అనుకుంటాను. నేను చిన్నప్పుడే తనను అనాథగా విడిచి వెళ్ళిపోయినందుకు ఈ రోజు వరకు నేను బాధపడుతూనే ఉన్నాను. అది ఈ రోజుకి నన్ను బాధిస్తూనే ఉంది. నాకు సంబంధించినంత వరకు నా మేనకోడలు గర్భగుడిలో ఉండే దేవత తనను దూరం నుంచే నేను చూడగలను. మనిషి జీవితం అనేది గర్భగుడి నుంచి శ్మశాన వాటికి వరకు ఉన్న చిన్న దూరమే. ఈ చిన్న దూరంలో ఎవరికి ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో తెలియకుండా పోకూడదు. అందుకే నేను తనని తీసుకొచ్చాను. ఆయుష్ కూడా పోసుకొని జీవితం అంతం చల్లగా ఉండమ్మా. నువ్వు బాగుండాలి. ఈ స్వామి ఇంతవరకు ఏ దేవుణ్ణి ఏమీ అడగలేదు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను. మా అక్క జీవించలేని జీవితాన్ని నా మేనకోడలు అనుభవించాలి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. రే, నీకు బాగా ఎక్కువైందిరా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా రే. ఎవడికిరా కైపో, పోరా. ఎటువంటివి ఎన్ని చూసాం, నువ్వు జాగ్రత్త కొంపకు పోరా. ఎవర్రా ఇతను ఇలా చేసింది? రే రే రే.
కింద జాగ్రత్త రే, వెళ్ళిపోయాండ్రా రే. మల్లికా, ఇంకొకసారి మల్లిక చూడరా, మూర్చపోయిందిరా. అయ్యో, నిన్ను చంపినోడిని చంపకుండా వదలనరా. అయ్యో అన్నయ్య, వాళ్ళు మోసం చేశారు చూసారా? ఎన్నిసార్లు మీకు చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఆ కాశీలింగం పాండిని ఇప్పుడే వేసేద్దాం. 8 రోజుల్లో ఎలాగైనా మిమ్మల్ని బయటికి మళ్ళీ తీసుకొస్తా. అతన్ని చంపినోడిని ఏదో ఒకటి చెయ్యాలి. భోంచేయమన్నమ్మా. అమ్మా, తినకుండా ఉంటే ఎలా తల్లి? కాస్త ఎంగిలిపడమ్మా. లే, జాగ్రత్త. భోం చేసి వెళ్ళు మావయ్య. తింటాను రా. ఏడవకు తల్లి. నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. మా మావయ్యకి నేనంటే ఇష్టమని నాకు ఇప్పుడే తెలిసింది. కానీ మావయ్యని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తొచ్చేది. ఇప్పుడు ఆయన కూడా చనిపోయారు. నేను దురదృష్టవంతురాలు అత్తయ్యా. ఎంతేనమ్మా మీ మావయ్య కూడబెట్టిన ఆస్తి? నా కన్న తల్లిలాగా కాపాడాడి మామ, చిరు కంచై నన్ను కాపాడింది నా మామ పేరు. ఒక ఇనప పెట్టిలో నా చూస నా మామ ప్రేమ. ఈ నిరుపేద కింకి వరు సొంతం కన్నీరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఆడపిల్లగా పుట్టాను కదా మావయ్య, ఒంట్లో బాగోకుండా చనిపోయి ఉంటే తలరాతలే అనుకునేదాన్ని. కానీ ఎవడో కొట్టి చంపాడు. మగపిల్లడుగా పుట్టుంటే ఏదో ఒకటి చేసేదాన్ని కదా. ఏంటమ్మా?